So i am db prakash director institute of practical accountancy institute of practical accountancy started in 1993 and actually what is the purpose of this starting the organization is that in case of the it is a employment generation course we have been training fresh commerce graduates fresh mbas mcoms వన్స్ దే డూ దేర్ కాలేజ్ ఎడ్యుకేషన్ వెన్ ద టు గో ఫర్ జాబ్స్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అందుకోసమనే ఇందులో దిస్ కోర్స్ ఈజ్ లైక్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఈ కోర్స్ నైన్టీన్ నైంటీ త్రీ నుంచి ఇంతవరకు ముప్పై వేలకు పైగా ట్రైనింగ్ ఇచ్చామండి ఇందులో ట్వంటీ వన్ ఇయర్స్ టు సిక్స్టీ ఇయర్స్ పర్సన్స్ కూడా జాయిన్ అవుతుంటారు ఇంకొకటి కూడా ఏమి అంటే ఈ దానిల ద్వారా ఈ కోర్సులో ఇది ఒక మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ కోర్స్ మల్టిపుల్ ఆపర్చునిటీస్ అనమాట ఎలాగంటున్నామంటే ఇప్పుడు అకౌంటెన్సీలో ఫైనాన్స్ అండ్ అకౌంటెన్సీలో ఉద్యోగ అవకాశాలు అదే అంటుంటాయి ఇప్పుడు ఈ కాలంలో ఎంఎన్సి కంపెనీలు అంటారు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంటారు జీఎస్టీ ప్రాక్టీషనర్ జీఎస్టీ కన్సల్టెంట్ జీఎస్టీ అకౌంటెంట్ ఇన్కమ్ ట్యాక్స్ అకౌంటెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కన్సల్టెంట్ సాఫ్ట్వేర్ అకౌంటెంట్ ఇనే సాఫ్ట్వేర్ కంపెనీ అకౌంటెంట్ ఇనే ఇన్నో ట్రేడింగ్ ఆర్గనైజేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ అందుకే ఇండస్ట్రియల్ అకౌంటెంట్ ఇలాగా పేరోల్ అకౌంటెంట్ కాబట్టి ఇందులో జాబ్ ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయండి అండ్ ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ఫారిన్లో కూడా మా వాళ్ళు ఉంటున్నారు ఈ కోర్సు చేసి చాలామందికి ఫారిన్లో కూడా ఉద్యోగ అవకాశాలు బాగా వచ్చాయండి ఇట్ ఈజ్ అందుకే మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ కోర్స్ అని అంటామండి ఎనీథింగ్ ఇన్ అకౌంటెన్సీ అండ్ ఫైనాన్స్ ఇట్ ఈస్ ఏ అవర్ కోర్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ గ్లోబల్ అకౌంటెంట్ కోర్స్ అని అంటామండి ఇది బీకామ్ ఎంకామ్ ఎంబీఏస్ బేసిక్గా అకౌంటెంట్ అని అన్నప్పుడు మనకంత క్వాలిఫికేషన్ ఏం చూస్తామండి బీకాము ఎంకాము ఎంబీఎస్ వీళ్ళకే చూస్తుంటాము ఇప్పుడు ఇంకొకటి కూడా ఏమంటే కంప్లీట్ అకౌంటెంట్ కేను ఈ కాలే ఇప్పుడు ఒక అతను ఎంఎన్సీ కంపెనీలో పనిచేస్తున్నాడండి అకౌంట్స్ చెప్పాను ఇదివరకు కూడా కొన్ని వీడియోస్లో అకౌంట్స్ ప్రాసెసర్ ఏపీగా పనిచేస్తున్నాడు కెన్ ఈ కాల్ హిమాజా ఫుల్ ఫ్లెడ్జ్డ్ అకౌంటెంట్ లేదు ఒక కంపెనీలో ఒక ఆయన ఓన్లీ పర్చేజ్ బిల్స్ మాత్రమే చూస్తున్నాడు ఆ దానికి పర్చేజ్ అకౌంటింగ్ ఆయన్ని మనం కంప్లీట్ అకౌంటెంట్ అని చెప్పగలమా లేదు ఒక ఆయన ఓన్లీ జిఎస్టీ మాత్రమే చూస్తున్నాడు ఆయన్ని చెప్పగలమా అంటే ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద అకౌంటెంట్ జాబ్స్ కాబట్టి కంప్లీట్ అకౌంటెంట్ అంటే వాట్ వీ కాల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అకౌంటెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అకౌంటెంట్ అనే అతను ఎవరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ అకౌంటెంట్ అని అన్నప్పుడు చెప్పాను ఇప్పుడు మీరు ఎంఎన్సీ కంపెనీలో అకౌంట్స్ ప్రాసెసర్ ఇతను ట్యాక్స్ కన్సల్ట్ ఇవన్నీ అంటే ఈ జాబ్స్ అన్నీ వెదర్ ఇక ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఏ అకౌంటింగ్ జాబ్ అయినా కూడా చేయగలడు అంటే ఈ దానివల్ల మనకు తెలిసి వచ్చేది జాబ్ ఆపర్చునిటీస్ అలాంటి వాళ్ళకి మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ అనేటివి ఉంటాయి అంటే ఏమంటున్నాం ఇప్పుడు ఇక్కడ కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్ అకౌంటెంట్ అలాంటిగిన కంప్లీట్ అకౌంటెంట్ అంటే ఏం తెలుసుండాలండి అందుకే చాలామంది కూడా ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకొక డిఫికల్టీ ఆరే కొంచెం ఇబ్బందిగా ఎన్ ఎదురయ్యేది ఏమిటంటే కొంతమంది అంటారు మీకు జిఎస్టీ తెలుసా మీ మీరు అకౌంట్స్ బ్యాలెన్స్ షీట్ వేశారా కంప్యూటర్ పైన అకౌంట్స్ తెలుస్తాయా లేకొకటి ఏదో ప్రావిడెంట్ ఫండ్ మీకు తెలుస్తుందా ఈఎస్ఐ తెలుస్తుందా కొంతమంది సార్ నా నాకు అన్నీ వస్తాయి కానీ అయ్యో నేనే నేనే నేను ఇంతవరకు బ్యాలెన్స్ షీట్ వేయలేస్తా సార్ నాకు అన్నీ వస్తాయి కానీ కొద్దిగా ఇది జిఎస్ స్టీలో అది ఫైలింగ్ అనేది నాకు తెలుస్తుంది అంటే ఏమైపోతుంది అందువల్ల ఒక్క పార్ట్ రాకోకుండా కూడా కొన్నిసార్లు మనకు జాబ్ ఆపర్చునిటీస్ అనేటివి యూనో కొద్దిగా అవి యూ లూజ్ ద ఆపర్చునిటీస్ అనమాట అందువల్ల ఏం చేయాలి కంప్లీట్ అకౌంటెంట్ కావాలి కంప్లీట్ అకౌంటెంట్గా కావాలి అని అంటే అప్పుడు ఏం చేయాలి యూ నీడ్ టు హ్యావ్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అకౌంటింగ్ ఎక్స్పీరియన్స్ కౌంటింగ్ ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు చెప్పాను అన్నమాట అందుకే ఈ కోర్సు మా కోర్సుని గ్లోబల్ అకౌంటెంట్ కోర్స్ అని అంటున్నామంటే ఏమంటే ఈ కోర్సు ద్వారా త్రూఅవుట్ ద వరల్డ్ వైడ్ కానీ ఇండియాలో ఎక్కడైనా కూడా గ్లోబల్లీ జాబ్స్ మనకు అందుబాటులో ఐ మీన్ ఈ దానిలో ఈ కోర్సు ద్వారా మనకు జాబ్స్ అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ జాబ్స్కి అర్హులము కాబట్టి అండ్ ఆపర్చు అవకాశాలు వస్తాయి కాబట్టి అందుకే కంప్లీట్ అకౌంటెంట్గా తయారు కావాలి ఈ యొక్క కంప్లీట్ అకౌంటెంట్గా తయారు కావాలి అది అన్నప్పుడు ఏమేమి తెలిసి ఉండాలి అంటే చెప్పాం ప్రాక్టికల్ అకౌంటింగ్ ప్రాక్టికల్ అకౌంటింగ్ తెలియాలి ప్రాక్టికల్ అందుకే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కూడా తెలియాలి వాట్ ఆర్ ద డైరెక్ట్ ట్యాక్సెస్ అండి ఇన్కమ్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏమండి జిఎస్టీ ఇంకా ఇంకా పేరోల అకౌంటింగ్ దెన్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ఇవన్నీ కూడా తెలియాలి ఈ కోర్సుని ఇది ఇది తెలిసినప్పుడు అప్పుడు మీరు ఎక్కడన్నా కానీ ఉద్యోగాలకి వెళ్ళాలి ఇది అన్నప్పుడు చాలా బాగా మంచి అవకాశాలు ఉంటాయి అందుకే వీ హ్యావ్ విన్ ఇంకొకటి కూడా ఏమంటున్నారు వన్స్ యూ హ్యావ్ ద ఈ కోర్స్ అనేది మీరు సో మెనీ సబ్జెక్టులు కాలేజీలో అంతా థియరేటికల్ వేలో నేర్చుకుంటున్నాం కాలేజీలో అంతా థియేటర్కి వెళ్ళవు నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క కోర్సులు అన్నీ నేర్చుకోవాలి కానీ ఇది ఎలాగ నేర్చుకోవాలంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కంపెనీలో అకౌంటెంట్ ఎలాగా పనిచేస్తున్నాడు ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా కూడా ఇవన్నీ తెలిసి ఉండాలి ఇది కాబట్టి అప్పుడే మనకు జాబ్ ఆపర్చునిటీస్ అవకాశాలు వస్తాయి అలాగనే మన కోర్సు ద్వారా మా కోర్సు ద్వారా ఇప్పుడు చాలామందికి చాలామందికి అవకాశాలు అవి ఇందులో మీకు ఇచ్చాము కూడా మా యొక్క వెబ్సైట్లో కూడా యూ కెన్ కమన్ చెకప్ వి ఇన్ అవర్ ఆఫీస్ ఆల్సో దెర్ ఆర్ సో మెనీ టెస్టిమోనియల్స్ ఈ దాని ద్వారా కాబట్టి మీరు ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏమంటే కంపెనీలో ఎలాగా పనిచేస్తారో అలాగనే ట్రైనింగ్ ఇస్తాం కాబట్టి అందుకే దీన్ని సబ్స్టిట్యూట్ ఫర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అని కూడా అంటుంటాం అందువల్ల కంప్లీట్ అకౌంటెంట్ అని కానీ అవుతేగినా మీకు మంచి ఉద్యోగ అవకాశాలు చాలా బాగుంటాయి కాబట్టి ఈ కోర్సుని మీరు ఆప్ట్ చేయవచ్చు యూ కెన్ జస్ట్ కమ్ అండ్ చెకప్ అవర్ రికార్డ్స్ ఆల్సో ఇది ఇంకొకటి కూడా ఏమంటే నో ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ ఓకే ఏజ్ లిమిట్ అంటే ఉద్యోగాలకు వెళ్ళాలి అనుకోండి అప్పుడు ఏజ్ లిమిట్ ఉంటుంది కొంతమంది ఏజ్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు కొన్ని కంపెనీల్లో రిటైర్డ్ పర్సన్స్ కూడా అకౌంటెంట్స్గా జాయిన్ అవుతుంటారు ఇప్పుడు సీనియర్ పర్సన్స్ వాళ్ళు ఇది కూడా వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అందుకే బీఏ కంప్లీట్ అకౌంటెంట్గా ఉండాలి కావాలి మనము అప్పుడు ఆపర్చునిటీస్ బాగుంటాయి మీకు ఈ కోర్సు గురించి చెప్పాము కదండి యాక్చువల్లీ ఈ కోర్సుకి ఈ ఇందులో బ్యాచెస్ యాక్చువల్లీ ఇది ఇది ఒక షార్ట్ టర్మ్ కోర్స్ అనమాట ఈ కోర్సులో బ్యాచెస్ మార్నింగ్ సెవెన్ టు నైన్ టెన్ టు వన్ ఫోర్ టు సిక్స్ సిక్స్ టు ఎయిట్ అలాగా ఫోర్ బ్యాచెస్ ఉంటున్నాయండి ఇందులో ఇది త్రీ మంత్స్ కోర్స్ అనమాట త్రీ మంత్స్ పార్ట్ టైమ్ కోర్స్ అవుట్ స్టేషన్ క్యాండిడేట్స్కి దేవుగా హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అండ్ సో మెనీ బీకామ్ ఎంకామ్ ఎంబీఎస్ వీళ్ళు అందరూ కూడా ఇది జాయిన్ అవుతుంటారు అదర్ దాన్ ఎంబీఏస్ కూడా జాయిన్ అవుతు అదర్ దాన్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా జాయిన్ అవుతుంటారు ఈ కోర్సుకి సంబంధించి మీకు ఆల్రెడీ చెప్పామన్నమాట ఎన్నెన్ని రకాలుగా ఈ యొక్క జాబ్స్ ఉంటాయని అండ్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే వన్స్ యూ విజిట్ అవర్ ఆఫీస్ అండి ఈ దాంట్ల ద్వారా మీకు మొత్తం యొక్క కోర్సు అవేర్నెస్ డోంట్ జాయిన్ ద కోర్స్ ఇంకొకటి కూడా ఏమంటామంటే జాయిన్ కావద్దండి ఎప్పుడు జాయిన్ అవ్వాలి పూర్తి అవగాహన వచ్చి అందరితో యూ కెన్ అటెండ్ అవర్ డెమో క్లాసెస్ ఆల్సో అది అది వచ్చాక మా మా నుంచి జాబ్ హెల్ప్ అనేది కూడా ఉంటుందండి అండ్ మై నంబర్ ఈజ్ అవి మా యొక్క వెబ్సైట్ అడ్రస్ కూడా ఇచ్చాము డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐపిఏ ఇండియా డాట్ నెట్ అండ్ అవర్ ఆఫీస్ ఈజ్ అట్ పారడైజ్ సర్కల్ సికింద్రాబాద్ ఆఫీస్ నెంబర్స్ కూడా ఇచ్చాము స్క్రీన్ పైన యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్